ఐపీఎల్లో అదిరిపోయే ఫైట్ జరగబోతోంది. రెండో క్వాలిఫైర్లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఢీకొట్టబోతున్నాయి. ప్రస్తుతం రెండు జట్లు బలంగా ఉన్నాయి. దీంతో అహ్మదాబాద్లో హోరాహోరీ తప్పదని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. లీగ్ దశలో టాప్లో నిలిచిన గుజరాత్ టైటాన్స్ తొలిసారి డూ ఆర్ డై సిచ్యువేషన్ను ఫేస్ చేస్తోంది. తొలిసారి గుజరాత్ టైటాన్స్ మీద ఒత్తిడి కనిపిస్తోంది. ఫైనల్లో చెన్నైని ఢీకొట్టాలంటే ముందుగా ముంబైని చిత్తు చేయాల్సిన పరిస్థితి. దీంతో డేంజరస్గా కనిపిస్తున్న ముంబై ఇండియన్స్ మీద పాండ్యాసేన ఎలా రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే లీగ్ దశలో నిలకడగా విజయాలు సాధించిన గుజరాత్ టైటాన్స్ తొలి క్వాలిఫైర్లో మాత్రం తేలిపోయింది. స్పిన్ ట్రాక్ మీద మెరుపులు మెరిపించలేకపోయింది. చేసింగ్లో బెస్ట్ టీమ్గా ముద్ర వేసుకున్న పాండ్యాసేన చెన్నైలో మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. అయితే రెండో క్వాలిఫైర్ను సొంత గడ్డ మీద ఆడటం గుజరాత్ టైటాన్స్కు అడ్వాంటేజ్ కాబోతోంది. ఏ ఒక్కరి మీదో ఆధారపడకుండా టీమ్గా రాణించడం కూడా పాండ్యాసేనకు కలిసొస్తుందనే అంచనాలున్నాయి. బ్యాటింగ్లో ఓపెనర్ శుభ్మన్ గిల్ భారాన్ని మోస్తున్నాడు. సీజన్లో గుజరాత్ టైటాన్స్ తరఫున హైయెస్ట్ రన్ స్కోరర్గా ఉన్నాడు. ఫామ్ను కొనసాగిస్తే ముంబై బౌలర్లకు టెన్షన్ తప్పకపోవచ్చు. సాహా కూడా శుభారంభం ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. సీజన్లో విజయ్ శంకర్ తనదైన మార్క్ చూపించాడు. కీలకమైన రెండో క్వాలిఫైర్లోనూ ఇంపాక్ట్ చూపిస్తే గుజరాత్ టైటాన్స్కు అడ్వాంటేజ్ అవుతుంది. కెప్టెన్ పాండ్యా మీద భారీ అంచనాలున్నాయి. మిల్లర్, రాహుల్ తెవాటియా కూడా చెలరేగితే భారీ స్కోర్ ఖాయం. ఫైనల్ లెవెల్లో శనక ఉంటాడా లేదంటే జోష్ లిటిల్ ఉంటాడా అనేది ఆసక్తికరంగా మారింది. దర్శన్ స్థానంలో యష్ దయాల్ బల్లో దిగే అవకాశాలున్నాయి. బౌలింగ్లో షమీ, రషీద్ ఖాన్ గుజరాత్ టైటాన్స్కు బలంగా మారారు. సీజన్లో ఇద్దరూ టాప్ వికెట్ టేకర్స్గా ఉన్నారు. నూర్ అహ్మద్ ఫామ్ కూడా టైటాన్స్కు కలిసి రానుంది. మోహిత్ శర్మ సైతం దూకుడు మీదే ఉన్నాడు. ఓవరాల్గా చూస్తే డిఫెండింగ్ ఛాంపియన్పై అభిమానుల్లో అంచనాలు ఎక్కువే ఉన్నాయి. మరోవైపు ముంబై ఇండియన్స్ టాప్ గేర్లో కనిపిస్తోంది. సీజన్ ఆరంభంలో నిరాశపరిచినా ఆ తర్వాత అద్భుత విజయాలు సాధించింది. కీలక దశలో మెరుపులు మెరిపించింది. ఎలిమినేటర్లోనూ లక్నో సూపర్ జెయింట్స్పై ఆధిపత్యం చెలాయించింది. బ్యాటింగ్, బౌలింగ్లోనూ సాలిడ్గా ఉంది. గత మ్యాచ్లో ఫామ్లోకి రావడంతో రోహిత్ శర్మలో కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇషాన్ కూడా టచ్లోనే ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాడు. అగ్రెసివ్ ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. గ్రీన్ కూడా కెప్టెన్ రోహిత్ నమ్మకాన్ని నిలబెడుతున్నాడు. బ్యాట్తో పంజాబ్ విసరడంలో స్టామినా చూపిస్తున్నాడు. తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, వధేరా ఇలా అందరూ అందరే అనుకునేలా ఉన్నారు. బ్యాటింగ్ లైనప్ అదిరిపోయేలా ఉంది. బౌలింగ్లోనూ ముంబై ఇండియన్స్ కీలక సమయంలో ఫామ్లోకి వచ్చింది. పీయూష్ చావ్లా, బెహరన్ డార్ఫ్ కీలక సమయంలో వికెట్లు తీస్తున్నారు. ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచుతున్నాడు. డెత్ ఓవర్లలో ఆకాష్ మధ్వాల్ కూడా తడాక చూపిస్తున్నాడు. ఓవరాల్గా ముంబై ఇండియన్స్ బౌలర్లు రెడ్ హాట్ ఫామ్లో ఉన్నారు. దీంతో రెండో క్వాలిఫైర్ అభిమానుల్లో హీట్ పెంచుతోంది. 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ పైచేయి సాధిస్తుందా లేదంటే డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ చెలరేగుతుందా అనేది హాట్ టాపిక్ అవుతోంది.